నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. దేవుడి దర్శనానికని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఆ ముగ్గురు. డ్రైవర్ నిర్లక్ష్యం అనాలో లేక ర్యాష్ డ్రైవింగ్ అనాలో విధిరాత అనాలో కానీ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపాయి. అనుకోని ప్రమాదాలు కుటుంబాల్లో కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి ఏ పరిస్థితుల్లో వస్తారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చాలా మంది ప్రాణాలు తీశాయి. ఫలితంగా ఆ కుటుంబాల్లో రోదనలు మిగిలాయి. గుడికని వెళ్ళి తిరిగి వస్తే ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో మోర్తాల్ మండలం దోన్కల్కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి బడా భీమ్గల్ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. బడా భీమ్గల్ ఎల్లమ్మ ఆలయం నుంచి కారులో మొత్తం 7 తిరుగు ప్రయాణమయ్యారు. పాటలు పాడుతూ ముచ్చట్లు ఆడుతూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే భీమ్గల్లోని విద్యుత్ ఉప కేంద్రం దగ్గర ట్రాక్టర్ ట్రాలీ మీద ఉన్న ప్రొక్లైనర్ వారి కారుపై పడింది. పెద్ద శబ్దం రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు. కొందరు కారులో చిక్కుకుపోగా మరికొందరు కారు నుంచి బయటకు అంతెత్తున ఎగిరిపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టగా 5లో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు రాజేశ్వర్, జ్యోతి, రమలగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కారపు రాజేశ్వర్ను 108 అంబులెన్స్లో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అసలు రన్నింగ్ లో ఉన్న కార్పై ట్రాక్టర్ ట్రాలీ మీద నుంచి జేసీబీ ఎలా పడింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్ ఏమైనా కారణమై ఉంటుందా అని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్క ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చింది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. అతివేగం ప్రమాదకరం.